हेलो एवरीवन, वेलकम टू ससी फुड। इवाल्टी मन स्पेशल रियल चाइनीज एग फ्राइड राइस। ई फ्राइड राइस नी चाला मंदी चाला रकालुगा चेस्तुंटारु, बट ई स्टाइल ओकसारी ट्राई चेयंडी, मल्ली मल्ली इदे स्टाइल नी फॉलो अवुतारु, अंत टेस्टीगा उंटुंदी। आ प्रोसेस नी इप्पुडु चूद्दामु। ముందుగా ఒక కప్పులోకి 4 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇలా గరిటతో మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి। మరి చిన్న పీసెస్గా కట్ చేసుకోకండి, ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1/2 కప్ ఫ్రెంచ్ బీన్స్, కట్ చేసుకున్న 1/2 కప్ క్యారెట్ యాడ్ చేసుకొని ఈ వెజ్జీస్ పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు ఉడికించిన రైస్ ని యాడ్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ salt, కొన్ని స్ప్రింగ్ ఆనియన్ వైట్, స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్, కొద్దిగా అజినమోటో, ఇది ఆప్షనల్, 1/2 టీ స్పూన్ ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేసుకొని రైస్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేసుకోవాలి। చైనీస్ ఫ్రైడ్ రైసెస్ ఎప్పుడు హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేసుకోవాలి, అప్పుడే రైస్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది। ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకోవడమే, సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడము। మీరు తప్పకుండా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। ఇలాంటి సింపుల్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।